వాస్తు టిప్స్ సూది దారాలను అక్కడ ఉంచితే అప్పులే దరిద్రం పట్టుకుంటుంది సూది మనం తేలిగ్గా తీసుకుంటాం వాస్తు శాస్త్ర నిపుణులు మాత్రం వాటిని చాలా జాగ్రత్తగా చూస్తారు వాటికి మన జీవితాలకు బలమైన సంబంధాలు ఉన్నాయని వారు చెబుతున్నారు సూది దారానికి వాస్తులో ఉన్న రూల్స్ తెలుసుకుందాం పురాతన భారతీయ నిర్మాణ వ్యవస్థ అయిన వాస్తు శాస్త్రం ప్రత్యేక స్థలాల్లో వస్తువులు నిర్మాణాలను ఉంచడం ద్వారా సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అది శ్రేయస్సును మెరుగుపరుస్తుంది అని చెబుతోంది ఇందుకోసం కొన్ని నియమాలు మార్గదర్శకాలు ఉన్నాయి వాస్తుశాస్త్రంలో సూది దారం పెట్టడానికి సంబంధించిన కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఉన్నాయి అవి తెలుసుకుందాం పురాతన భారతీయ నిర్మాణ వ్యవస్థ అయిన వాస్తు శాస్త్రం ప్రత్యేక స్థలాల్లో వస్తువులు నిర్మాణాలను ఉంచడం ద్వారా సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అది శ్రేయస్సును మెరుగుపరుస్తుంది అని చెబుతోంది ఇందుకోసం కొన్ని నియమాలు మార్గదర్శకాలు ఉన్నాయి వాస్తుశాస్త్రంలో సూది దారం పెట్టడానికి సంబంధించిన కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఉన్నాయి అవి తెలుసుకుందాం క్లీన్ స్పేస్ సూదులు దారాలను శుభ్రమైన మంచి ప్రదేశంలో ఉంచండి వాస్తుశాస్త్రం ప్రకారం చిందరవందరగా ఉన్న ప్రదేశాలు నెగటివ్ ఎనర్జీని తీసుకుంటాయి అలాంటి చోట పెట్టే సూదులు దారాలు ప్రమాదకరంగా మారతాయి ప్లేస్ దెమ్ ఇన్ ది ఈస్ట్ ఆర్ నార్త్ గదికి తూర్పు లేదా ఉత్తర దిశలో సూదులు దారాలను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ దిశలు సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ ప్రవాహంతో సంబంధం కలిగి ఉంటాయి అవాయిడ్ కిపింగ్ ఇన్ ది సౌత్ ఆర్ సౌత్ వెస్ట్ గది దక్షిణ లేదా నైరుతి దిశలో సూదులు దారాలను ఉంచడం మంచిది కాదు ఎందుకంటే ఈ దిశలు ప్రతికూల శక్తి ప్రవాహంతో సంబంధం కలిగి ఉంటాయి అక్కడ ఉంచితే అనారోగ్యాలు అప్పులు కష్టాలు బాధలు తప్పవని నిపుణులు చెబుతున్నారు డూ మిక్స్ నీడిల్స్ అండ్ థ్రెడ్స్ సూదులు దారాలను వేరుగా ఉంచాలి వాటిని కలపకుండా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే వాటిని కలపడం వల్ల గందరగోళం ప్రతికూల శక్తి ఏర్పడుతుంది అది ఇంట్లో సభ్యులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది డిస్పోజ్ ఉపయోగించిన సూదులు దారాలను సరిగ్గా పారవేయడం ముఖ్యం ఎందుకంటే అవి నెగటివ్ ఎనర్జీని మోసుకెళ్లగలవు సరిగ్గా పారవేయకపోతే హానికరం అవుతాయి